వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా 16వ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఉత్కంఠభరితమంగా కొనసాగుతుంది. ఒకవైపు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికలు, భారతదేశాన్ని ప్రథమ పౌరుడికి సంబంధించినటువంటి ఎన్నికల మీద దేశ ప్రజలు, చాలా వరకు దేశంలో ఉన్నటువంటి ఎలక్ట్రోరల్ కాలేజ్ సభ్యులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు చాలా గర్వంగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికకు తమ కూడా ఓటు వేసాం, ఒక గొప్ప నేతని రాష్ట్రపతిగా ఎన్నుకున్నామనేసి. ఈ సందర్భంగా భారత 16వ రాష్ట్రపతికి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అధికార ప్రతిపక్షాలు కూడా తమ యొక్క అభ్యర్థులను, ద్రౌపది ముర్ముని, యశ్వంత్ సిన్హాని కూడా ప్రతిపాదించడం జరిగింది. ఎస్, ఎలా చూడాలి వినీశా రెడ్డి గారు, అంటే ప్రతిపక్షాల అభ్యర్థికి సంబంధించి మీకు ఎంతవరకైనా ఏమైనా ఇది ఉందా, అంటే అబ్జెక్షన్ ఉందా? లేదు కదా, గతంలో బీజేపీలో కూడా ఆయన పనిచేసినటువంటి వ్యక్తి కదా. అదే నేను చెప్పబోతున్నాను మీకు. అక్కడే ఆయన గతంలో బీజేపీలో పనిచేశారు, మాకు ఒక ఏజ్ లిమిట్ వల్ల మేము పెట్టుకోవడం జరిగింది. ఆయన డెఫినెట్ కారణాలండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే ఎంపీ కౌన్సిలర్ మెంబర్లు అన్నా కూడా మాకు ఒక కాన్స్టిట్యూషన్ కమిటీ ఉంటుంది. వేరే కారణాలతో ఆయన బయటకు వచ్చేసారండి, నేనేం కమెంట్ చేయదలుచుకోలేదు. బట్ ఆయన గత 4 ఏళ్లలో బయటకు వచ్చినాక చేసిన పని ఏంటంటే విమర్శించడం, విమర్శించడం, విమర్శించడం. అంటే వీళ్ళకి ఓన్లీ క్రైటీరియా ఏంటంటే యశ్వంత్ సిన్హా గారిని తీసుకోవడానికి. ఆయన భారతీయ జనతా పార్టీలో పనిచేసినప్పటికీ భారతీయ జనతా పార్టీని మోడీ గారిని విమర్శించడం. ఇక్కడ నేను ఒక మీకు మెసేజ్ చూపిస్తాను, నేను తప్పుగా అనట్లేదు. ఇది యశ్వంత్ సిన్హా గారు ట్వీట్ పెట్టారు 2022 కీ తుమ్ చుట్టియా హో. ఎంత ఎటువంటి లాంగ్వేజ్ అండి, ఒక రాష్ట్రపతిగా ఉండే వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడచ్చా? కీ తుమ్ చుట్టియా హో అంటే ఎటువంటి అభ్యర్థిని తీసుకొస్తున్నారు సార్? మీరు ఒక భాష కానీ అట్లాంటి భాష మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఒప్పుకుంటారు? ఇంతకు ముందు మీరు ఒక క్యాండిడేట్ ని తీసుకొచ్చారు, నేను మళ్ళీ మహిళ అని తప్పుబట్టట్లేదు, ప్రతిభా పాటిల్ గారిని. ఆవిడ మీద ఆల్రెడీ అలిగేషన్స్ ఉన్నాయి. ఆవిడ ఒక ప్రతిభా బ్యాంక్ ఓపెన్ చేశారు, ఎన్నో 100 కోట్లు వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇచ్చారు. అంతేకాకుండా వాళ్ళ తమ్ముడు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటే ఆవిడ సపోర్ట్ చేశారని. దాని తర్వాత మనం ఏం జరిగిందో చూసాము. ఆవిడ 22 దేశాలకు వెళ్ళారు, వాళ్ళ 11 మంది ఫ్యామిలీ మెంబర్స్ తీసుకెళ్లి దానికి అయిన ఖర్చు 203 కోట్లు. ఆవిడ ఇండియన్ నేవీని ఉపయోగించి చేస్తే ఒక్క పార్టీకి మాత్రమే 27 కోట్లు ఖర్చు పెట్టారు. ఆఖరికి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా తీసుకెళ్లిపోయారు. ఇది కాంగ్రెస్ అండి. ఇప్పుడు తుమ్ చుటియా హో అంటే ఒక వల్గర్ భాష, అఫీషియల్ గా మాట్లాడే వాళ్ళని వీళ్ళు రాష్ట్రపతిగా ప్రపోజ్ చేస్తున్నారు. తులసిరెడ్డి గారు, నేను ఒక విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నాను. మా క్యాండిడేట్ గురించి, అంటే మా క్యాండిడేట్ అన్నదండి, రేపు రాష్ట్రపతి అవుతారు, న్యూట్రల్ గా, ఆల్మోస్ట్ న్యూట్రల్ గా ఉన్నారు, ఏమీ కాంట్రవర్సీస్ లేవు. మీరు యశ్వంత్ సిన్హా గారిని క్యాండిడేట్ గా ప్రపోజ్ చేయడానికి ఇటువంటి భాషలు మాట్లాడడానిక, అంటే ఇప్పుడు కొంతమంది రామ్ గోపాల్ వర్మ గారు సెన్సేషనలిజం కోసం మాట్లాడతారు చూడండి, ఆల్మోస్ట్ అటువంటి మాటలేవి. చుట్టియాగో ఏంటండి, మీకు ఏం క్రైటీరియా ఉన్నాయి సార్ యశ్వంత్ సిన్హా గారిని ప్రపోజ్ చేయడానికి? వాళ్ళందరూ వద్దన్నారనా? పవార్ గారు, అబ్దుల్లా గారు, లేకపోతే మొన్న గాంధీ గారు, ఇలాంటి భాష ఒక రాష్ట్రపతి స్థాయి వ్యక్తి రేపు అయినాక మాట్లాడితే మన ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? మీరు ఎందుకు సార్ ఆయన ఫైనలైజ్ చేస్తారు? కేవలం మోడీ గారిని క్రిటిసైజ్ చేస్తారనా? అదే నేను ఏకీభవిస్తున్నాను తులసిరెడ్డి గారి విషయంలో వాళ్ళ మాటలతో. ఇటువంటి క్యాండిడేట్ ని ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయరండి. మనం చూసాం మహారాష్ట్రలో ఏమైందో. ఇట్లనే ఎమ్మెల్సీ క్యాండిడేట్లను కూడా వాళ్ళు పెడితే వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళు ఓటింగ్ చేయలేదు. 100% తులసిరెడ్డి గారు రేపు ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. అన్ని పార్టీల వాళ్ళు కూడా ద్రౌపది ముర్ము గారిని సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే ఆమె యోగ్యత, ఆమె ఎంత ఏ కాంట్రవర్షియల్, ఆమె మాటలు కానీ ఆమె నడవడికను కానీ చూసి సపోర్ట్ చేస్తాయి. మాకు 7 లక్షలు 8 లక్షలు మెజారిటీ టచ్ అవుతుంది. నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి సార్. ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని మీరు ఎందుకు రాష్ట్రపతి క్యాండిడేట్ ప్రపోజ్ చేస్తున్నారు? అంతకుముందు రాష్ట్రపతి పదవికి మన ప్రతిభా పాటిల్ గారు మీరు ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ చాలా మచ్చ తెచ్చి పెట్టి వెళ్ళారు. ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళన మీరు సపోర్ట్ చేసేది? మన పిల్లలు నేర్చుకోవాలా అట్లాంటి మాటలు మాట్లాడాలా, చెప్పండి. తులసిరెడ్డి గారు అంటే ఎలా చూడాలి, అంటే వినూషా రెడ్డి గారి కామెంట్స్ ఒకవైపు అయితే దీనికి సంబంధించి ప్రతిపక్షాలకు సంబంధించి రెండు పాయింట్లు. ఒకటి యశ్వంత్ సిన్హా గారి గురించి, యశ్వంత్ సిన్హా గారు చంద్రశేఖర్ క్యాబినెట్, చంద్రశేఖర్ గారి క్యాబినెట్ లో, వాజ్పేయి గారి క్యాబినెట్ లో, మోడీ గారి క్యాబినెట్ లో అనేక కేంద్ర మంత్రి పదవులు, విదేశాంగ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, అంటే వాజ్పేయి గారు తప్పు చేశారనా, మోడీ గారు తప్పు చేశారనా? ముందు దానికి ఆన్సర్ చెప్పాలి. అంటే మనం మాట్లాడే వాళ్ళకంటే వాజ్పేయి గారికి, మోడీ గారికి ఈయన గురించి తెలియదు అనుకోవాలా, లేకుంటే తెలిసి చేశారనుకోవాలా ఈయన క్యారెక్టరు, లేకుంటే ఈయన తక్కువ చేశారా ఎక్కువ చేసుకున్నారా? దానికి ముందు ఆన్సర్ వాళ్ళే చెప్పాలి, బీజేపీ వాళ్ళే. రెండవది వచ్చేసి కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిపించిన రాష్ట్రపతులు బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జకీర్ హుస్సేన్, గిరి, జైల్ సింగ్, వెంకట్రామన్, శంకర్దయాల్ శర్మ, నారాయణన్, వీళ్ళందరూ తక్కువ వల్లనా? కాంగ్రెస్ వచ్చేసి నిన్నగాక ముందు వచ్చి ఒక
ఒక మన పేరు అంతకుముందు ఇప్పుడు రెండో పేరు, మేము అంతకుముందు అనేక మందిని చేసాం. వీళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు చేసిన క్యాండిడేట్ కంటే తక్కువలనా? కాబట్టి ఇక్కడ నేను ముందే చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, ద్రౌపది గారికి ఉపరాష్ట్రపతి ఇచ్చేసి రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారికి ఇచ్చింటే కరెక్ట్ గా ఉండేది. ఈవెన్ ఏకగ్రీవం అయిపోయింది, వెంకయ్యనాయుడు గారిని పెట్టింటే కదా నాకు తెలిసి ఏకగ్రీవం అయిపోయింది. ఇంతవరకు రాష్ట్రపతిలో సంజీవ్ రెడ్డి గారు ఒక్కరే ఏకగ్రీవం అయ్యారు. అప్పుడు కూడా ఆయన జనతా తరపున ప్రపోజ్ చేసినా గానీ ఇందిరాగాంధీ గారు వచ్చేసి ఆయన సపోర్ట్ చేశారు. అంతకుముందు ఇందిరాగాంధీ గారు ఓడించినప్పటికీ రెండవసారి వచ్చేసి సంజీవ్ రెడ్డి గారు ఏకగ్రీవ రాష్ట్రపతి అయినప్పుడు జనతా క్యాండిడేట్ గా కూడా వచ్చేసి ఇందిరాగాంధీ గారు సపోర్ట్ చేశారు. ఆ విధంగా డెఫినెట్ గా ఇప్పుడు వెంకయ్యనాయుడు గారిని కనుక ప్రపోజ్ చేసింటే కనుక డెఫినెట్ గా ప్రతిపక్షాలు కూడక ఆయనకు ఉన్నటువంటి అపారమైన అనుభవం రీత్యా అందరి రాష్ట్రపతిగా ప్రపోజ్ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకునేదా? నాకు తెలిసి వచ్చేసి ఇప్పుడు నా పరిస్థితి లేదు, కానీ నాకు తెలిసి ఆ అవకాశం ఉండేది. కాంగ్రెస్ అని కాదు, ఇప్పుడు ప్రతిపక్షాలు కదా, కాంగ్రెస్ క్యాండిడేట్ కాదు కదా, కాంగ్రెస్ అంత బలం లేదు కదా, అందరు కలిస్తేనే అడిగి అడుగుతుంది. కాబట్టి ప్రతిపక్షాల అభ్యర్థిగా వెంకయ్యనాయుడు గారు చేసిన ద్రౌపది ముర్ము గారు కాదా? వెంకయ్యనాయుడు గారు బీజేపీలో పనిచేసిన వాళ్ళు కాదా? మీరు ఎందుకు ఏకగ్రీవం చేస్తారు? ఇప్పుడు నేను సంజీవ్ రెడ్డి గారు జనతా క్యాండిడేట్ అయినప్పటికీ ఆ రోజు ఇందిరాగాంధీ గారు సపోర్ట్ చేశారు. ఒకసారి ఆ యొక్క వ్యక్తిత్వం బట్టి ఆ పర్సనాలిటీ బట్టి కూడా చేస్తారు. సంజీవ్ రెడ్డితో పోల్చకండి వెంకయ్యనాయుడు, సంజీవ్ రెడ్డి వేరు, వెంకయ్యనాయుడు వేరు. వెంకయ్యనాయుడు పెద్ద నీతి నిజాయితీ పెద్ద నిజాయితీ పరుడేం కాదు. నేను చెప్పమంటే మొత్తం చరిత్ర అంతా చెప్తా. సంజీవ్ రెడ్డితో పోల్చకండి, సంజీవ్ రెడ్డి ఎంత నిజాయితీ పరుడో మనకు తెలుసు, వెంకయ్యనాయుడు ఏం నిజాయితీ పరుడు అండి. ఎస్, లక్ష్మణ్ గారు ఎలా చూడాలి అంటే రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు వారికి ఉన్నటువంటి బలం ఉన్నా లేకపోయినా దాదాపు కూడా అభ్యర్థిని నింపినటువంటి యోచన, అంటే దీనికి సంబంధించి వారందరూ కూడా ఐక్యంగా ఉన్నామనేటువంటి సంకేతం పంపడం కోసమా? అది తప్పు లేదు దాంట్లో. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీ అనేది ఉండాలి, పోటీ ఉంటేనే అది రసవత్తరంగా ఉంటుంది, న్యాయబద్ధంగా ఉంటుంది. ఇప్పుడు మా పులివెందులో ఉంది కడప జిల్లాలో, రాజశేఖర గారు ఏం చేశారు చూసినట్టు గారు తెలుసు, ఏదైనా ఏకగ్రీవాలు దౌర్జన్యాలు బలవంతాలు ప్రజాస్వామ్యం అనేది కనపడదు అక్కడ. మరి ఒక్కసారి అందరూ వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది కదా. అందువలన ప్రజాస్వామ్యంలో పోటీ చేయాలి, ప్రతిపక్షాల ఐక్యత చాటుకోవాలి. ఇప్పుడు బీజేపీకి కూడా బలమైన ప్రతిపక్షం ఉండి తీరాలి. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ తప్ప వేరే లేదు, కాంగ్రెస్ కూడా చాలా బలంగా ఉండాలి, ఉంటేనే బీజేపీకి చెక్ పెట్టినట్టు అవుతుంది. అందువలన ప్రతిపక్షాలు అందరూ బలంగా ఉంటేనే భయం అనేది కూడా ఉంటుంది ప్రభుత్వానికి. విపక్ష కూటమిలో కొన్ని పక్షాలు లేవు అక్కడ, ప్రతిపక్షాలు వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? తటస్థ వైఖరి వాళ్ళు ఇప్పుడు విప్పు జారీ చేయొద్దు, తర్వాత సీక్రెట్ బ్యాలెట్, మనకు రేపు పొద్దున మేడం గారు చెప్పినట్టు ఎన్ని లక్షల ఓట్లు వస్తాయో దాన్ని బట్టి ఎవరు సమర్థించారో మనం చెప్పగలుగుతాము. ఖచ్చితంగా ఎవరు ఇష్ట ప్రకారం వాళ్ళు వేస్తారు, క్రాస్ ఓటింగ్ అటు జరగవచ్చు ఇటు జరగవచ్చు అని అనుకున్నా కూడా. ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, బహిరంగంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ బహిరంగంగా ప్రకటిస్తే మనకు ఒక ఎస్టీ క్యాండిడేట్ మనం ప్రకటి సమర్థించాము అంటే మనకు మైలేజ్ వస్తుంది అనుకుంటే ప్రకటిస్తారు. ఇప్పుడు సమస్య కేసీఆర్ది, కేసీఆర్ సమర్థించే పరిస్థితి సమర్థిస్తే అతను, ఎందుకంటే నాకు కాంగ్రెస్ కంటే బీజేపీ మీదనే ఎక్కువ ఆయన ధోరణి పెట్టాడు. ఇప్పుడు ఆయన బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థిని సమర్థించలేడు, అట్లనే కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్థిని కూడా సమర్థించలేడు బహిరంగంగా. అంతర్గతంగా ఏం నిర్ణయం తీసుకుంటాడు అన్నది మనకు రిజల్ట్ వస్తే ఈ ప్రాంతీయ పార్టీలు ఏం నిర్ణయాలు తీసుకున్నా బయటపడదు, తెలిసిపోతుంది. తెలుగు రాష్ట్రాల పార్టీలకు సంబంధించి అధికార పార్టీలకు సంబంధించి అభిప్రాయం అంటే వైసీపీ స్టెప్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? అదే వైసీపీ బహిరంగంగా ప్రకటించి మేము సమర్థిస్తున్నాము, ఎస్టీ మహిళ మేము వాళ్ళని గౌరవిస్తున్నాము అని ప్రకటిస్తే బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు అది ప్రచారం వస్తుంది, అది తెలుగుదేశం పార్టీ ఆయుధంగా తీసుకుంటారు. అసలు తెలుగుదేశం ఎవరికి సమర్థిస్తుంది? వాళ్ళకు కూడా కొన్ని ఉన్నాయి కదా ఓట్లు, వాళ్ళు ఎవరు సమర్థిస్తారు అంటే నా అభిప్రాయం అయితే ఇద్దరు బీజేపీకే సమర్థిస్తారు. ఓకే రైట్. ఎస్, వినూష రెడ్డి గారు ఏంటి ఎలా చూడాలి ఫైనల్ గా, అంటే సపోర్టింగ్ ఏ విధంగా ఉన్నా గానీ ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందినటువంటి అభ్యర్థి అంటే ముర్ముకి సంబంధించి మాక్సిమం ఎలక్టోరల్ కాలేజీలో అత్యధికంగా ఓటింగ్ శాతం కూడా ఉంది,
అంటే నామమాత్రం అంటే ప్రతిపక్షాలకు సంబంధించి అంటే సిరాజ్ గారు నేను అదే మొన్న మా సీనియర్ నేత కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నడ్డా గారు కూడా మన భారతదేశానికి ఒక బలమైన ప్రతిపక్షం కావాలని మేము అది కావాలని కోరుకుంటున్నాం యాక్చువల్ గా కూడా ఇప్పుడు ఇక్కడ 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 మనము రాష్ట్రపతి ఎలక్షన్ లో అంతటి వరకే పరిమితం అవుతాం ఇప్పుడు మేము కూడా ఏకగ్రీవం కావాలని ట్రై చేశారు ఎందుకు ఏకగ్రీవం అంటే అందరి అంగీకారంతో రాష్ట్రపతి అనే వాళ్ళు ఒకసారి ఆ పదవిని అలంకరించాక అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ దాంట్లో పొలిటికల్ డెసిషన్స్ ఏమి ఉండవో ఆ విధంగా వ్యవహరించాలి సో అందరి అభిప్రాయాలను తీసుకోవాలి నడ్డా గారు అందుకే అందరూ అన్ని విపక్షాలతో కాంగ్రెస్ తో కావచ్చు టీఎంసీ వాళ్ళతో కావచ్చు అందరితో మాట్లాడి మీకుంటే అభిప్రాయాలు చెప్పండి అని తీసుకున్నారు 20 క్యాండిడేట్లను లిస్ట్ చేయడం జరిగింది కాకపోతే వాళ్ళే ముందుగా అనౌన్స్ చేయడంతో మేము పోటీ పెట్టాల్సి వచ్చింది ఏకగ్రీవం అంటే మేము బలవంతంగా ఏదో రుద్దాలను ట్రై చేయలేదు అందరి కన్సెన్సస్ తీసుకోవాలని అనుకుంటున్నాం ఇది చాలా సింపుల్ అండి వాళ్ళు రాజ్యాంగ పదవిలో ఉండబోతున్నారు మన దేశాన్ని రిప్రజెంట్ చేయబోతున్నారు మన దేశానికి ప్రథమ పౌరులు ఇప్పుడు ఈ ఎలక్షన్ వరకు ద్రౌపది ముర్ము ఎన్డీఏ ప్రపోజ్ చేసింది అంటే ఇది భారతీయ జనతా పార్టీకి ఇంకా సంబంధం ఉండదు వాళ్ళు ఒకవేళ ప్రెసిడెంట్ అయినా కూడా మేము ప్రపోజ్ చేశాం దాంతోపాటు మిగతా విపక్షాలందరూ కూడా ఒకరిని ప్రపోజ్ చేశాయి ఇక్కడ ఏంటి మన రాజ్యాంగం హక్కులు ఇచ్చిందండి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇక్కడ విప్ ఇష్యూ చేసే అధికారం లేదంటే ఏంటి వాళ్ళ విచక్షణను వాళ్ళని వాడుకోమని చెప్పడమే కదా ఇప్పుడు దీన్ని ఎందుకు మనం ఇంత పొలిటికల్ చేయాలి మీరు క్యాండిడేట్ చూడండి మౌతలు ఎటువంటి క్యాండిడేట్ ఉన్నారు యువతలు ఎటువంటి క్యాండిడేట్ ఉన్నారు మా క్రెడెన్షియల్స్ మేము సపోర్ట్ చేశాం కాబట్టి మేము సపోర్ట్ చేసుకుంటున్నాం ఓకే మా క్యాండిడేట్ కి మా క్వాలిఫికేషన్స్ ఇవి ఉన్నాయి అని దానికి కాంగ్రెస్ వాళ్ళు రేపు ద్రౌపది ముర్ము గారికి నేను అనుకోవడం ప్రతి మహిళ కాంగ్రెస్ నుంచి అయినా సరే టీఎంసీ నుంచి అయినా సరే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనేది నా అభిప్రాయం ఎందుకంటే నాకు అట్లా అనిపిస్తుంది ఇప్పటికి భారతదేశంలో 75 సంవత్సరాలు 73 సంవత్సరాలు అవుతుంది రెండవ మహిళ ప్రెసిడెంట్ కాబోతుంది 50% పైగా ఉన్నామండి అదొక క్రైటీరియా చాలా నేను ఇంతకు ముందు కూడా వేరే డిబేట్ లో చెప్పాను అప్పుడు ఇంకా పేరు కూడా ఫైనలైజ్ కాలేదు మహిళగా నేను కోరుకుంటున్నానండి ఒక మహిళను ప్రతిపాదిస్తే బాగుంటుంది మహిళ ఉంటే బాగుంటుంది సో ఎన్నో కారణాలు ఉన్నాయి ఎందుకు మనం ఇలా అనుకోవాలి ఈ పార్టీ వాళ్ళు ఇక్కడే ఓటేయాలి వీళ్ళు పార్టీని సపోర్ట్ చేస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ టీఆర్ఎస్ ఈవెన్ టీఆర్ఎస్ కూడా ఇప్పుడు డైలీ మా భారతీయ జనతా పార్టీతో తలపడుతున్నారు కానీ టీఆర్ఎస్ కూడా ద్రౌపది ముర్ము గారిని యశ్వంత్ సిన్హాను కాదని సపోర్ట్ చేస్తే అది క్యాండిడేట్ని సపోర్ట్ చేశారని ఎందుకు ఆలోచన మనకు రాదు మనం ఎందుకు ఎవాల్వ్ అవ్వట్లేదు ఒక డెమోక్రసీగా అరే టీఆర్ఎస్ వాళ్ళు కూడా క్యాండిడేట్ వాళ్ళకి యోగ్యత అనిపించింది ఎస్టీ మహిళ టీచర్ ఆమె సేవలు చూసి ఓటేశారనే అభిప్రాయం మనకు రావాలి సిరాజ్ గారు యాజ్ ఎ డెమోక్రసీ వి షుడ్ మూవ్ ఫార్వర్డ్ మనం ఎవాల్వ్ అవ్వాలి కదా ఎంతసేపటికి అని చెప్పి రాష్ట్రపతి క్యాండిడేట్ ఎలక్షన్ లో కూడా ఆ పార్టీ ఈ పార్టీ మన రాష్ట్రానికి ఏం చేశారు వీటన్నిటిని ఎవాల్వ్ అయి రేపు ఓటింగ్ జరుగుతుంది ఎందుకంటే మేము ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ అలాంటి క్యాండిడేట్ అండి చూడండి ఒకసారి మీరు సో ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ కాదు అనద్దండి ఎవరికి వాళ్ళ స్వేచ్ఛ ఉంది ఎక్కువ ఓట్లతో ద్రౌపది ముర్ము గారు గెలుస్తారు మాకు చాలా ఆనందంగా ఉంటుంది మొట్టమొదటిసారి ఒక ట్రైబల్ అండ్ రెండవసారి మహిళ అండ్ దట్ ఈస్ట్ ఇండియా నుంచి ఉన్నారంటే ఒక మహిళను రాష్ట్రపతిగా చూడాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము ఇంతకన్నా బెటర్ క్వాలిఫికేషన్ ఒక టీచర్ అయి ఉంది నాకు రావాలని నేను ఇంత ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అసలు మాకు ఇది చాలా ఆనందకరం అట్లే దేశంలో ప్రతి పౌరుడు ప్రతి పౌరురాలు కూడా గర్వంగా మన రాష్ట్రపతి క్యాండిడేట్ గురించి మేము ఖచ్చితంగా ఇది నో డౌట్ ద్రౌపది ముర్ము గారు మ్యాసివ్ మెజారిటీతో గెలుస్తారు అందరం హ్యాపీ ఫీల్ అవుతాం నాకు తెలిసి బీజేపీ వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు అంటే మహిళలందరూ ఆవిడకి ఓట్లు వేస్తే మొగలందరూ ఆడ వ్యతిరేకం ఓట్లు వెళ్ళిన అదే ప్రామాణిక తీసుకుంటే మహిళలందరూ ఇవిడికి వెళ్తాం అనుకున్నాం అంటే మొగలందరూ యశ్వంత్ సిన్హా వెళ్ళిన అప్పుడు వచ్చేసి గెలుస్తారా రెండవది వచ్చేసి తూర్పు ప్రాంతం వాళ్ళు సెలెక్షన్ అప్పుడే తూర్పు ప్రాంతంలోకి అవకాశం ఇచ్చామని ఆల్రెడీ తూర్పు ప్రాంతం అవకాశం ఉంది అటు ప్రణబ్ ముఖర్జీ తూర్పు ప్రాంతం వచ్చాడు మరి తూర్పు ప్రాంతంకి అవకాశం ఇస్తే మిగతా ప్రాంతాలను వ్యతిరేకం కావాలన్నా అప్పుడు నార్త్ ప్రాంతం అంతా యశ్వంత్ సిన్హా వెళ్ళినా తూర్పు ప్రాంతం వచ్చేసి మా ద్రౌపదికి వేస్తే మొత్తం నార్త్ ప్రాంతం అంతా బీహార్ అయిన కాబట్టి మొత్తం నార్త్ అంతా యశ్వంత్ సిన్హా వెళ్ళినా తర్వాత ఎస్టీ మహిళ ఎస్టీ కాబట్టి వేస్తే ఇంకా మిగతా కులాలన్నీ వేరే వాళ్ళకి వెళ్ళినా కాబట్టి ఇది ముందు ఆ ప్రాంతము చెప్పింది వీళ్ళు తూర్పు ప్రాంతము ఎస్టీ అధ్యాపకురాలు అంటున్నారు యశ్వంత్ సిన్హా వచ్చేసి అధ్యాపకురాలు అధ్యాపకుడు ప్లస్ ఐఏఎస్ రెండు ఆయన వచ్చేసి కాలేజ్ లెక్చరర్ గా పనిచేశారు కాబట్టి ఇక్కడ సమర్థత అనే యాంగిల్ తీసుకుంటే డెఫినెట్ గా వచ్చేసేసి వీళ్ళిద్దరి మధ్య పోల్చుకున్నప్పుడు వెంకయ్యనాయుడు గారు ద్రౌపది గారు పోల్చుకున్నప్పుడు వెంకయ్యనాయుడు గారు సమర్థులైతారు ఆవిడ కూడా సమర్థురాలు అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య సమర్థత పోల్చినప్పుడు యశ్వంత్ సిన్హా సమర్థులు ఇంకా మిగతా క్యాస్ట్ నాకు డౌట్ తెలుసండి గారు మీరు ఎందుకు ప్రపోజ్ చేయలేదు వెంకయ్యనాయుడు గారి పేరు మీరు ఇంతగా ఇప్పుడు చెప్తున్నారు అసలు
ఏమన్నా అర్థం ఉందా? మేము ఎట్లా ప్రొపోజ్ మీరు ఎక్కువ అంటే మీరు ఇంత న్యూట్రల్ గా చెప్తున్నారు కాదండి మాకన్నా మీరు మీరు ఎందుకు కామన్ క్యాండిడేట్ ఇప్పుడు యశ్వంత్ సిన్హా గురించి మాట్లాడలేదు మీరు ఈ డిస్కషన్ లో కూడా మీరు యశ్వంత్ సిన్హా గురించి మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్ష కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కొంతవరకు తగ్గిందనేది. మాకు బలం లేదు, మొత్తం యూపీఏకు 24.02% ఉంది కాంగ్రెస్ ప్లస్ యూపీకు, బీజేపీకి ఎన్డీఏకి వచ్చేసి 48.67% ఉంది. చాలా వేస్ట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి అందరినీ కలుపుకుంటే గానీ కాదు. కాబట్టి కొందరు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఆ ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి న్యాచురల్ గా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఆ నేపథ్యంలో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కు సంబంధించి ఆవిడ ఒక ప్రాంతీయ దేశంలో అందరికి తెలిసినప్పటికీ వెస్ట్ బెంగాల్ కు సంబంధించిన నాయకురాలు కాబట్టి మిగతా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్ కు అలాంటి పరిస్థితి కాదు కదా. కాంగ్రెస్ కు వచ్చేసి చాలా రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉంటాయి కాబట్టి అది ఒక రాజకీయ వ్యూహంతో వచ్చేసి మాకు బలం లేదు ఒకటి. రెండవది వచ్చేసి ఒక ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా ఉంటే కాంగ్రెస్ కంటే కూడా వేరే వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఒక దిక్కు మేము కాంగ్రెస్ వాళ్ళం చేస్తూనే వాళ్ళు కూడా ముందుకు పెట్టి చేయడం జరిగింది. అంటే చర్చలు ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నారా ఇతర పక్షాలతో మద్దతు కోసం? ఇప్పుడు క్యాండిడేట్ దొరుకుతాడు ఇప్పుడు వచ్చేసి దేశవ్యాప్తంగా ఖచ్చితంగా వచ్చేసి చేసే వాళ్ళు ఎవరు చేయాలని వాళ్ళు చేస్తాము. క్యాండిడేట్స్ ఆ క్యాండిడేట్ దొరుకుతారు ఈ క్యాండిడేట్ దొరుకుతారు వన్స్ వచ్చేసి అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా దేశమంతా దొరుకుతారు వాళ్ళు వాళ్ళు అభ్యర్థిస్తారు. మిగతా పార్టీల నాయకులు వాళ్ళ వాళ్ళ పరిచయాలు బట్టి వాళ్ళ పార్టీల వాళ్ళు చెప్పేది బట్టి మిగతా పార్టీల పరిచయాలు బట్టి ప్రయత్నం చేస్తారు. వినశారెడ్డి గారు, ఇందాక తులసిరెడ్డి గారి మాటలు వింటే నాకు చాలా బాధ వేస్తుంది. వాళ్ళకి బలం లేదు కానీ వాళ్ళు ఇప్పటికి కూడా భారతదేశంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ, ఓటింగ్ శాతం ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఉంది కానీ వాళ్ళు ప్రాంతీయ పార్టీల మాటలు వినాల్సి వస్తుందంటే ఇటువంటి స్థితి కాంగ్రెస్ కి వచ్చిండాల్సింది కాదు సిరాజ్ గారు? అంటే మనం ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూద్దాము. ముందు కాంగ్రెస్ వాళ్ళు పిలిచారు అందరినీ రమ్మని చెప్పి, వాళ్ళు రాలేదు చాలా మంది, టీఎంసీ వాళ్ళు కూడా రాలేదు. మళ్ళీ టీఎంసీ వాళ్ళు లెటర్ రాస్తే కాంగ్రెస్ వాళ్ళు పోవాల్సి వచ్చింది. దానికి మళ్ళీ బయటకి రణదీప్ సుర్జేవాలా గారు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది, లేదు మేము ముందు మల్లికార్జున ఖర్గే గారిని వేణుగోపాల్ గారిని పంపించామని. ఇటువంటి సిచ్యువేషన్ అసలు మేమైతే ఇంతకు ముందు నడ్డా గారు కూడా చెప్పారు ఒక బలమైన ప్రతిపక్షంగా ఒక జాతీయ పార్టీ ఉండాలని కోరుకుంటున్నాం తప్ప మీకు 24% ఓట్లు పెట్టుకొని కేవలం 6-7% ఓట్లు ఉండే వాళ్ళు ఎందుకు టర్మ్స్ డిక్లేర్ చేస్తున్నారు తులసిరెడ్డి గారు? ప్రతి రాష్ట్రంలో ఎలక్టోరల్ కాలేజీలు అంటే బీజేపీ ఇతర పక్షాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉంది కాబట్టి వాటితో కూటమి, దాదాపు 22 పార్టీలు అంటే బీజేపీ వ్యతిరేకంగా ఒక ఐక్యత కూటమి ఏర్పాటు చేసినట్లే కదా? కాదు సిరాజ్ గారు, కేవలం బీజేపీకి వ్యతిరేకంగా మోడీ గారిని అంతకుముందు విమర్శించారు కాబట్టి 30 ఏళ్ళు జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఉన్నా కూడా మీరు క్యాండిడేట్ని తెచ్చిపెట్టారంటే యశ్వంత్ సిన్హా గారు, నేను ఒకటే క్వశ్చన్ వాళ్ళకి, సపోజ్ యశ్వంత్ సిన్హా గారు భారతీయ జనతా పార్టీలో కంటిన్యూ అయ్యి లేదా భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి క్రిటిసైజ్ చేయకుండా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రపోజ్ చేసిండే వాళ్ళు. దేశం కావాల్సిన ప్రగతి, దేశం అభివృద్ధి చెందాలి, దేశం బాగుండాలనే ఆలోచన కన్నా కూడా వీళ్ళందరూ అంటే కాంగ్రెస్ ఈ విధంగా ఆలోచించడమే నాకు చాలా వింతగా అనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉండాలండి, భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకూడదు. అందుకని మా రాష్ట్రంలో కూడా ఏం జరిగిందో చూసాము. ఒక చిన్న పార్టీలు ఒక రాష్ట్రానికి పరిమితం, మన పార్టీలకు మాట ఎందుకు కాంగ్రెస్ వినాల్సి వస్తుంది? రాష్ట్రపతి ఎలక్షన్ లో మీరు రెండో స్థానంలో ఉన్నారు, మీరు 25% ఓటింగ్ ఎలక్టరేట్ ఉంది మీకు, ఇలా 5-6% ఉన్న వాళ్ళు పిలిస్తే రావడం ఏంది, మీరు మీటింగ్ కి పోవడం ఏంది? మాకే బాధగా ఉంది అసలు భారతీయ జనతా పార్టీగా. అరే కాంగ్రెస్ బలోపేతం అయితే బాగుంటుంది డెమోక్రసీకి, ఇదేంది కాంగ్రెస్ పోయి వేరే రాష్ట్రాల్లో చిన్న చిన్న పార్టీలను సపోర్ట్ చేసి వాళ్ళని ముఖ్యమంత్రులను చేస్తుంది, ఇక్కడేమో రాష్ట్రపతిని మేము నిర్ణయించము లేదా వాళ్ళు ప్రపోజ్ చేస్తే వీళ్ళు సపోర్ట్ చేయడం ఏంటండి? ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ రోజులు ఒక కుటుంబం చుట్టూ తిరుగుతాయి, ఒక 10-20 ఇయర్స్ లైఫ్ స్పాన్ మాత్రమే ఉంటుంది. అంటే కాంగ్రెస్ కూడా అలా అయ్యింది కాబట్టి ఈ స్టేజ్ కు వచ్చింది. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పాము మేము ఫస్ట్ చాలా మందిని చేశామని, ఈ మధ్యలోనే ప్రజలు రికగ్నైజ్ చేశారు సార్. అంటే ఒక కుటుంబం చుట్టూ తిరగడం ఎక్కువ అయిపోయేసరికి నరసింహారావు గారి వరకు ఒక విధంగా ఉండింది. నరసింహారావు గారి తర్వాత మీరు ఒక కుటుంబం చుట్టూ తిరిగి కాంగ్రెస్ టెన్షన్ ఇంకా తగ్గించుకోవద్దండి సార్. రాష్ట్రపతి ఎలక్షన్ లో జరుగుతుంటే పోయి రోడ్ల మీద పోలీసుల మీద ఉయ్యడం ఏంటి సార్? ఎంత మన కాంగ్రెస్ పార్టీకి ఒక వాల్యూ ఉంది ఆ విధంగా పోలీసులు కారెళ్ళు పట్టుకుని, ఎంత ఇంపార్టెంట్ దేశాన్ని, దేశాన్ని ప్రగతిని కూడా గుర్తు కొంచెం ధ్యాసలో పెట్టుకోండి సార్. లక్ష్మణ్ గారు ఎలా చూడాలి అంటే ఏ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలుపుకి అవకాశాలు ఉన్నాయని మీరు ఫైనల్ గా చెప్పవచ్చు? వెరీ చెప్పాల్సింది ఏం లేదా,
ఖచ్చితంగా ద్రౌపది గారు గెలుస్తారు, అందులో ఏమాత్రం. కానీ ఉత్తర భారతవనికి రాష్ట్రపతి పదవి రాబోతున్నటువంటి ఈ తరుణంలో, అంటే భారత బీజేపీ అధిక మెజార్టీ అంటే అధిక బలం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో బలపరిచిన అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంటే దక్షిణ భారతదేశానికి ఉపరాష్ట్రపతిని ప్రకటించే అవకాశం కాదు సిరాజ్ గారు? ఆమె ఉత్తర భారతం కానే కాదు, ప్లీజ్ మాట్లాడతారు బాగా. ఇప్పుడు మనము ఇది రాష్ట్రపతి పదవి దేశ ప్రథమ పౌరాలు లేదా ప్రథమ పౌరు పదవి, దానికి ప్రాంతీయ ప్రాంతాలు లేకపోతే ఇది ఈ కులాలు ఇంతకు తులసిరెడ్డి గారు చెప్పినట్టు అవన్నీ చెప్పకూడదు, అవన్నీ మాట్లాడకూడదు, అవసరం లేదు. బీజేపీ కూడా గత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి అనేటువంటి సమీకరణాలు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇప్పుడు ఇప్పుడు సమీకరణాలు అది మీరు అంతర్గతంగా చర్చించుకొని మనం అన్ని అంటే భారతదేశంలోని అన్ని ప్రాంతాలు సమానంగా చూడాలని అనుకున్నప్పుడు మీరు అంతర్గతంగా చర్చించుకొని మీరు దాని నిర్ణయాలు తీసుకోండి, అది బయటికి చెప్పాల్సిన అవసరం ఏమి, బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. మొత్తంగా భారతదేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతుంది. దీని నేపథ్యంలో బీజేపీ బలపరిచినటువంటి ద్రౌపది మురుము, అదేవిధంగా ప్రతిపక్షాలు బలపరిచినటువంటి యశ్వంత్ సిన్హా పేర్లు కూడా దాదాపు పరిశీలనకు వచ్చినాయి. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా వారు తిరిగి అనేక రాష్ట్ర శాసనసభలను సందర్శించడం జరుగుతుంది, తమకు ఓటు వేయవలసిందిగా కోరటం జరుగుతుంది. ఫైనల్గా ఎన్నిక అనంతరం 16వ రాష్ట్రపతిగా రాష్ట్రపతి ఎన్నికల్లోకి రాష్ట్రపతి భవన్లోకి ఎవరు అడుగు పెడతారనేది మాత్రం చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అత్యధిక ఓటింగ్ శాతం ఎలక్టోరల్ కాలేజీలో ఉన్నటువంటి బీజేపీ వైపు అధిక మొప్పు చూపేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినంత వరకు విపక్షాలన్నీ కూడా ప్రతిపక్ష కూటమికి సంబంధించినంత వరకు వారు లేక చాలా వరకు కూడా తటస్థ పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో 48% ఓటింగ్తో ఉన్నటువంటి బీజేపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేసి ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి తులసిరెడ్డి గారికి, అదేవిధంగా వినూషారెడ్డి గారి, అదేవిధంగా ఉప్పల్ లక్ష్మణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది వాళ్ళ న్యూస్ ఎజెండా. రేపటి న్యూస్ ఎజెండాలో మళ్ళీ కలుగుతుంది.